వాసంతి సాహిత్య భర్త ఎటువంటి భూ కబ్జాకు పాల్పడలేదు. భూ యజమాని అనంతపురం నగర డిప్యూటీ మేయర్ భర్త శ్రీకాంత్ ఎటువంటి కబ్జాలకు పాల్పడలేదని, తనకు వారసత్వంగా లభించిన భూమిని మాత్రమే కొనుగోలు చేశారని భూమి హక్కుదారుడు శశిభూషణ్ మీడియా ముందు తెలిపారు. బ్రిటిష్ కాలం నుండి తమకు ఆస్తి సంక్రమించింది అనే విషయం వివరాలను అక్కలపల్లి కాలనీకి చెందిన 112 సెంట్ల భూమిని చెరుకూరి పుల్లమ్మ, చెరుకూరి సంజీవ పక్కుదారులని తెలిపారు. వారి సంతానానికి చెందిన నేను వారసత్వంగా లభించిన ఆస్తిని శ్రీకాంత్ కు అమ్మానని చెప్పారు. తమ దాయాదులు మెట్టమార్చి రామాదేవి చెబుతూ డిప్యూటీ మేయర్ భర్త శ్రీకాంత్ ఆ భూమిని కబ్జా చేశాడని కొందరు అనడంతో శ్రీకాంత్ పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మీడియాకు వివరించారు. మా ముత్తాత గారు అయినటువంటి ముసలప్ప గారు, ఇద్దరు కొడుకులు పుల్లప్ప సంజీవప్ప అనే వాళ్ళ కుమారులు, పుల్లప్ప కుమారులు పెద్ద చౌడప్ప, చిన్నడు చౌడప్ప కుమారులు, వాళ్లకు కిష్టప్ప రాములు లక్కూరప్ప అనే కొడుకులు ఉన్నారు. సంజీవప్పకు కొండన్న రామప్ప అనే వారసులు ఉన్నారు. రామప్పకు చెందిన మనవన్ని నేను, అంటే ముసలప్పకి నేను మునిమనవన్ని ఉంటాను. నాకు అక్కడ స్థలంలో నాకు భాగం ఉంది. ఆ భాగాన్ని నేను న్యాయబద్ధంగా నేను అమ్ముకున్నాను. ఆ అమ్ముకునే దాన్ని వాళ్ళు మాకు సంబంధం లేదని చెప్పి అక్కడ పెద్ద ఇష్యూ చేసి నా మీద ఆరోపణలు చేస్తున్నారు. నేను వాళ్ళ వంశస్థునే కాదు అని నా మీద ఎక్కువ ఇది చేస్తున్నారు. ఇప్పుడు నేను దానికి సంబంధించినటువంటి వంశవృక్షము, దానికి భూమికి సంబంధించిన పేపర్స్ ఇవన్నీ నేను కలెక్టర్ గారికి ఇంతకుముందే సమర్పించుకున్నాను. ఇప్పుడు నా ఇది ఈ డిప్యూటీ మేయర్ గారికి నేను నా వెనకాల బలం అంటూ ఏమీ లేదు సార్. నాకు నేను ఒకడినే, మా అమ్మగారు కదిరికి ఇచ్చినారు మా అమ్మగారిని, మా నాన్న హెడ్ మాస్టరు, మాకు ఎవరు వెనకాల ఎవరు లేరని చెప్పి వీళ్ళు బలవంతంగా మా మీద, వీళ్ళకి వెనకాల బలం లేదని ఆ భూమిని కూడా వీళ్ళే ఆక్రమించుకోవాలని చెప్పి ఒక చిన్న పేపర్ని పట్టుకొని ఇదంతా మాదే అని చెప్పి మా మీద దౌర్జన్యం చేస్తా అంటే, మేము ఆ పరిస్థితిని తట్టుకోలేక మా బావ అయినటువంటి శ్రీకాంత్ మా బావగారిని సంప్రదించి అతనికే అమ్మడం జరిగింది సార్. అంతే సార్. 27 సెంట్లు అమ్మినాను సార్. 80/4C సార్. కక్కలపల్లి పొలం సార్. దౌర్జన్యంగా వాళ్ళకైతే, వాళ్ళకి మొత్తం 112 సెంట్లలో 56 సెంట్లు మాకు చెందుతుంది సార్. 56 సెంట్లు వాళ్ళకి చెందుతుంది సార్. ఆ 56 సెంట్లు వాళ్ళకి గుంపు ఎక్కువ ఉంది సార్, అంటే వాళ్ళ జనాలు ఎక్కువ ఉన్నారు. వాళ్ళకి అది సరిపోదు కాబట్టి మా స్థలాన్ని కూడా ఆక్రమించుకోవాలని చెప్పి మా మీద ఇది చేస్తున్నారు సార్, వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు. మేము ఆల్రెడీ 2-3 సార్లు ఆడ కొలతలు వేయాలని చెప్పి 2-3 సార్లు ఆ స్థలానికి పోయి విఆర్ఓతో పిలిపించినాము, 2-3 సార్లు పిలిపించినాము. పిలిపించినా కూడా రాలేదు. ఇంటి దగ్గరికి పోయి మనుషుల్ని పోయి పిలిపించి ఇలా కొలతలకి రాండి అని చెప్పినా కూడా అప్పుడు కూడా రాలేదు. మా అమ్మ నేను కనీసం ఆహారం కూడా తీసుకోకుండా సాయంకాలం వరకు వెయిట్ చేసి చేసి చివరికి మేము కదిరికి వెళ్ళిపోవడం జరిగింది. అట్లా 2-3 సార్లు జరిగింది సార్. వాళ్ళు ఎప్పటికీ రాకపోవడంతో ఇంకా మా భూమిని మేము అమ్ముకోవడం జరిగింది సార్. డాక్యుమెంట్స్ ఎట్లా వచ్చినాయి? డాక్యుమెంట్స్ అంటే ఇది బ్రిటిష్ ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చింది సార్. ఇది బ్రిటిష్ ప్రభుత్వం నుంచి వచ్చింది. 112 సెంట్లలో చెరుకూరి పుల్లప్పకి, చెరుకూరి సంజీవప్పకి సగం సగ భాగం వస్తాయి సార్. చెరుకూరి సంజీవప్పకి చిన్న వంశం సార్, చెరుకూరి పుల్లప్పకి పెద్ద వంశం సార్. ఇట్లా వీళ్ళు అది కూడా మాకే చెందుతుంది అని చెప్పి మా మీద దౌర్జన్యం చేసి అన్యాయంగా డిప్యూటీ మేయర్ గారిని ఇందులో ఇరికించి వాళ్ళకి ఉండే మంచి పేరుని చెడగొట్టి వాళ్ళని వీధికి ఇడుస్తున్నారు సార్. వీళ్ళు అసలు వీళ్ళంతా ముఖ్యంగా వీళ్ళే ఫేక్ సార్. వీళ్ళు కేసు పెట్టడం అంటే ఇది ఈ మధ్యనే జరిగింది సార్. ఇప్పుడు దీనికి నేను సంబంధించి నాకు ఆ వంశస్థుని అని నేను నిరూపించుకోవాలి కదా సార్. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్, వంశవృక్షము కావాలంటే చూడండి సార్. అదో మా తాతగారు పోలీస్ రామప్ప రుద్రంపేటలో, ఈవిడ మా అమ్మగారు. ఈ ఫోటో చూపించినా ఎవరైనా చెప్తారు సార్ రుద్రంపేటలో. మేడం కలెక్టర్ మేడం ఏమన్నారు? ఇప్పుడు కలెక్టర్ మేడం ఇప్పుడు తీసుకున్నారు సార్, అర్జీ తీసుకున్నారు.
మొత్తం అంతా ఆడ చెప్పకపోతే నేను దేనికైనా సిద్ధం సార్ ఉంది సార్ ఉంది సార్ అందరికి ఇచ్చినారు సార్ జిరాక్స్ ఇప్పుడే ఇచ్చినారు సార్ మా ఇష్టపూర్వకంగా వాళ్ళేం మా దగ్గర దౌర్జన్యంగా పీక్కోలేదు నేను నాకు హక్కు ఉంది కాబట్టి మా స్థలాన్ని అమ్ముకున్నాం వాళ్ళ స్థలాన్ని నేనేమో అమ్ముకోలే అట్లా అనుకుంటే వాళ్ళది కూడా నేను అమ్మాలా ఆ లెక్కన ఎందుకు అమ్మలేదు మాకు మాడ హక్కు లేదు మాకు మాకు హక్కు ఉంది కాబట్టి మా స్థలాన్ని మేము అమ్ముకున్నాం ఇది అమ్మి దాదాపుగా 15-20 రోజులు అయింది ఆన్లైన్ అదే సార్ 20 రోజులు అయింది సార్ వెంటనే కాదు సార్ ప్రాసెస్ అంతా జరుగుతూ వచ్చింది అమ్మినాం సార్ ఇట్లా అంతే సార్ థ్యాంక్ యూ సార్.